నమస్తే అండి, సచ్చాస్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు నేను ట్రెడిషనల్ మెథడ్లో గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఈ గోంగూర పచ్చడి ఇది నా స్టైల్లో చేస్తున్నాను, ఇది తొందరగా పాడైపోదు. ఈ గోంగూర పచ్చడి కోసం నేను 6 కట్టల గోంగూరని తీసుకుని దీన్ని బాగా క్లీన్ చేసుకుని బాగా కడుక్కొని ఇలాగా ఆకులన్నీ వేరు చేసుకుని ఎక్కడ తడి లేకుండా ఒక పొడిబట్టతో తుడుచుకొని ఇలాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసం 2 స్పూన్ల ఆయిల్ తీసుకుని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ కన్నా కొద్దిగా తక్కువగా జీలకర్ర 1/4 స్పూను, అలాగే అంతే ఆవాలు కూడా తీసుకుని 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోవాలి. 3 కప్పుల గోంగూర ఆకుకి 1/4 కప్పు ఎండు మిరపకాయలు నేను వేశాను. మిరపకాయ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 వెల్లుల్లిపాయని ఒలిచి కొద్దిగా వేయించుకుని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు, ఈ గోంగూర పుల్లగా ఉంది ఎక్కువ చింతపండు పట్టలేదు కాబట్టి కొద్దిగా వేశాను, కొద్దిగా చింతపండు కూడా ఇలా కొంచెం వేయించుకొని 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇది కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ గోంగూరని బాగా వేయించుకోవాలి. ఇలా గోంగూరని బాగా వేయించుకొని ఇది ఇలా బాగా వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకొని మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు పప్పులు అలాగే ఈ గోంగూరని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు 1 మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు, ధనియాలు, మినపప్పు ఇవన్నీ కలిపి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో చింతపండు కూడా వేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇప్పుడు దీన్ని ఇంకొకసారి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఈ వేయించుకున్న గోంగూరను కూడా వేసి ఒక్కసారి మాత్రమే ఇలా తిప్పుకోవాలి, లేదంటే మీ దగ్గర ఉన్న రోట్లో కూడా దంచుకోవచ్చు. బాగా మెత్తగా కాకుండా బరక బరకగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో పోపు కోసం 1 ప్యాన్లో 1/2 కప్పు వరకు ఆయిల్ పోసుకొని దీంట్లో కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు అలాగే పైన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మీకు పోపు వద్దు అనుకుంటే ఉత్తి వెల్లుల్లిపాయలే వేసుకోవచ్చు. ఇవి బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా వేసుకోవాలి. ఇది గోంగూర వేసిన తర్వాత ఇది బాగా కలిసేటట్టుగా
కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు గోంగూర పచ్చడి రెడీ అయింది. ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి.